సో రైతు సోదరులకు అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. సో ఈరోజు మనం టాప్ టెన్ కొన్ని రకాల పత్తి విత్తనాల గురించి మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్క రైతులు మన వీడియోని చూడండి, స్క్రిప్ చేయకుండా. టోటల్ వీడియో అనేది చూస్తేనే తెలుస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను. అనేక రకాల ఫీల్డ్లు తిరిగి మరీ కూడా నేనైతే మీకు తెలియజేస్తున్నాను. ఎంఆర్పికి మించి రేటు ఎక్కువ పెట్టి కొనకూడదు, ఎంఆర్పికి మించి ఎక్కువ రేటు పెట్టి కొనకూడదు. మనం చూసినటువంటి ఫీల్డ్ పోయిన ఇయర్ చెప్పుకున్నాము టాప్ టెన్ను, 500,000 వ్యూస్ చూశారు. ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎంఆర్పికి మించి కొనవద్దు, తొందరపడవద్దు. ఇంకా చాలా రోజుల టైం ఉంది. ఏపీలో అయితే నాటుతూనే ఉన్నారు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, టైం ఉంది, తొందరపడవద్దు అనేదే. పుచ్చు రాకుండా చెప్పమని చెప్పి కాయలు అయితే ఉండవండి, పుచ్చు ఉండే కాయలు. సో పుచ్చు రాకుండా అయితే ఏది ఉండదండి, పుచ్చు రాకుండా కొట్టుకోవాల్సింది. ఏ విత్తనం వేసినా పండుతుంది మనం కొట్టే మందుల్ని బట్టి. పుచ్చు రాకుండా క్లోరోపైరిపాసు, మన లాంబ్డా, సైపర్మిత్రిను ఇవి కొట్టుకుంటే సరిపోతుంది. మనకు నెలకు ఒకసారి కొట్టుకున్న చివరి నుంచి మనకు 180 రోజులు పంట, 180 రోజులు పంట, 120 రోజులు మందులు. నెలకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకునేది టాప్ 10 వెరైటీలో. ముందుగా అయితే మనం పోయినసారి ఈ US 7067 చెప్పుకున్నాము, బాగానే కాసింది కాయలు. కాకపోతే ఏమైనాయంటే కాయలు కొంచెం బిగ్ సైజ్ కాకుండా చిన్న సైజు కాయలు. ముందు బిగ్ సైజ్ కాయల గురించి మాట్లాడుకున్నట్లయితే మనము మన జాకీ అండి, జాకీ ప్లస్ ఒకటి, తర్వాత అద్భుత్ ఒకటి, అద్భుత్ మన అద్భుత్ జాకీ ప్లస్ అండ్ జంగి మైకో వాళ్ళది, ఈ జంగి, ఇవంతా కూడా నేను చెప్పేవన్నీ పెద్ద సెగ్మెంట్ అంటే పెద్ద కాయలు అన్నమాట. అండ్ అదే రాశి వాళ్ళది 659 అకీరా ఫెయిల్ అయిందండి. చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల ఫెయిల్ అయిందని చెప్పి రైతులు చెప్పడం జరిగింది. అదే మన సదానందు వేద వాళ్ళది, సదానందు. నెక్స్ట్ వచ్చేసరికి చాలా బాగున్నవి మనం చెప్పుకునేవి కూడా, అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గురించి మాట్లాడుకుంటే ఉంటే నాద్ వాళ్ళది సంకేతు. సో ఈ నాద్ వాళ్ళది సంకేతు, తర్వాత మనం US 7067 అలాగే ఈ రాశి ప్రైమ్ కూడా బాగుంటుంది, రాశి నియో కూడా బాగుంటుంది. వేద వాళ్ళది సదానందు, అదే ఆశీర్వాద్ వాళ్ళది టాటా, తర్వాత మనకు జంగి చెప్పాం కదా మైక్ వాళ్ళది, నవనీత్ నిజీవుడిది, ఆశ వాళ్ళది నిజీవుడు, కోర్ వాళ్ళది స్టాలిను అండ్ కోర్ వాళ్ళది మన్మద, తర్వాత వీరా గోల్డ్. సో సంకేత్ కూడా చాలా బాగుంటుంది. గత మీరు ఏదైతే వేసుకున్నారో ఈ రకాలు మాత్రమే వేసుకొని పండించుకోగలరు. ఏది వేసినా కానీ మనకైతే పుచ్చు రాకుండా ఏది ఉండదు. పుచ్చు రాకోకుండా కొట్టుకోవాల్సిన మందుల గురించి కూడా మనం చెప్పుకున్నాము. సో పెద్ద సైజు కాయలు అండ్ చిన్న సైజు కాయలు ఏది ఉన్నా బాగానే ఉంటుంది కాబట్టి ఆకాష్ కూడా బాగానే ఉంటుందండి. చాలామంది రైతులకు తెలియక ఇంకొకటి ప్రదీప్, ఈ ప్రదీప్ అనేది వేద వాళ్ళది, అదే కదా ఆద్య వాళ్ళది ప్రదీప్. ఈ ప్రదీప్ సీడ్ కూడా చెట్టుకి చాలా బాగా కాయలు అనేది కాయడం జరిగింది. బిగ్ బాల్ అండి, అంటే పెద్ద కాయ సైజు అంటారు కదా, పెద్ద కాయ సైజు చాలా బాగుంటుంది. ఎంఆర్పికి మించి కొనవద్దు దయచేసి. ఎంఆర్పికి మించి కొంటే ఒకవేళ బిల్లు లేకున్నా కానీ, చాలామంది రైతులు పోయిన ఇయరు ఏది పడితే అది వేసుకొని ఎకరానికి 2 క్వింటాలు కాకుండా చిన్న చిన్న స్మాల్ సైజ్ కాయలయ్యి కాయలు కూడా పగలకుండా అయిపోయింది. దయచేసి మీరు పాటించేటువంటి సలహాలోనే మీకున్నది. చివరి వరకు మన వీడియోని ఫాలో అయ్యి గింజల దగ్గర నుండి ఏవైతే తీసుకోవాలి, ఏవైతే బాగున్నాయి అనేది నేను ఈ వీడియోలో మీకైతే తెలియజేశాను. మరలా మీకు నేనైతే తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నా ఒకసారి. అండ్ అద్భుత్ అండి, అద్భుత్ ఒకటి, జాకీ ప్లస్, ఆకాషు, మైకో జంగి, రాశి 659, తులసి 7, US 7067, అకీరా కొంచెం ఇయర్ అయితే పెద్దగా ఏమి రాలేదు, సదానందు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ బిందాసు, ఆశీర్వాదు, రాశి వాళ్ళది నియో. సో ఇవి ద బెటర్ అండ్ ప్రదీప్, ఆద్య వాళ్ళది ప్రదీప్. ఇవి టాప్ 10 ఒక సీడ్ అన్నమాట. సో ఇంకేమైనా డౌట్ ఉన్నా మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తొందరపడొద్దు ఏది తీసుకుందో బిల్లుతో పాటు.
మనకు పుచ్చు రాకుండా అయితే ఏది ఉండదు, పుచ్చు అయితే వస్తుంది. కాబట్టి మనము 180 రోజుల పత్తి పంట కాలము, దానికి 120 రోజులు మందులు కొట్టుకుంటే సరిపోతుంది. దోమకి అండ్ మనము పురుగులకి సంబంధించిన మందులు కొట్టుకుంటే పుచ్చు రాదు. ఇయర్ ఇప్పటి వరకు కూడా ఈ పత్తి అనేది కాయడం జరుగుతుంది. చాలా చోట్ల నేను చూస్తూనే ఉన్నాను, ఇప్పటి వరకు కూడా బాగున్నాయండి పత్తి చేలు అయితే. సో ఇది నా కనుక మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, చోటి రైతులను షేర్ చేయండి. ఏ షాపుడికి కూడా ఒక షాపుడికి ఒక విధంగా తక్కువ రేటు వస్తుంది, ఒక షాపుడికి ఒక విధంగా ఎక్కువ రేటు అమ్ముతారు. ఎందుకు అమ్ముతారు? ఈ షాప్ అతనికి ఇచ్చిన రేటే కదా ఈ షాప్ అతనికి ఇచ్చేది. అందుకోసం మీకు ఎక్కడ అయితే తక్కువ ఉంటుందో అక్కడే వెళ్ళి తీసుకోండి. అలాగే బిల్ కంపల్సరీ అండ్ లైసెన్స్ ఉన్న షాప్ లోని తీసుకోమని చాలా మంది రైతులు కాబట్టి బాధ్యతగా నేను మీకు అయితే తెలియజేశాను. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.